ఫిబ్ సిక్స్త్న పెసరట్టు మేము చేసిన సినిమా రిలీజ్ అవబోతుంది. ఈ సినిమా గురించి ఒక 3-4 విషయాలు చెప్పాలనుకుంటున్నాను అండి. ఫస్ట్ థింగ్, క్రౌడ్ ఫండెడ్ సినిమా అని తెలుగులో స్టార్ట్ చేసినప్పుడు ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉండాలి, అసలు ఎవరు లేరు. అలాంటప్పుడు కొంతమంది ప్రొడ్యూసర్స్ ముందుకు వచ్చారు. అండ్ నాకు తెలిసి చాలామంది యాక్టర్స్ని కూడా మహేష్ గారు అనుకుంటే ఈ కాన్సెప్ట్ని బిలీవ్ చేయడానికి భయపడినట్టున్నారు. బట్ నేను ఈ సినిమా చేయాలి అనుకోవడానికి ఒక మెయిన్ రీజన్ స్క్రిప్ట్ పక్కన పెడితే, ఫస్ట్ రీజన్ ఏంటంటే తెలుగు సినిమాలో, తెలుగు హిస్టరీలో, ఫ్యూచర్లో ఎప్పటికైనా ఫస్ట్ క్రౌడ్ ఫండింగ్ చేసిన సినిమాలో ఎవర్రా హీరో అంటే నందు అని ఒక పేరు మిగిలిపోతుందనే ఒక సెల్ఫిష్నెస్తో చేశాను. సెకండ్ థింగ్, డెఫినెట్లీ స్క్రిప్ట్ కూడా చాలా బాగుంది, సో ఈ సినిమా చేయడం జరిగింది. అన్ని సినిమాల్లో కాకుండా ఒక ప్రొడ్యూసర్ ఇద్దరు ప్రొడ్యూసర్స్తో అంకితం కాకుండా మా సినిమా వరకు ఒక 12 మంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు. అండ్ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా, సో ప్రాపర్ కార్పొరేట్ సినిమా ఏంటి అంటే కనుక ఇది పెసరట్టు త్రూ అవుతుందని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. సో చాలా మొత్తానికి మేము సినిమా ఫినిష్ చేసాం, ఆడియో రిలీజ్ గ్రాండ్గా అది జరిగింది, అండ్ ఫైనల్లీ రిలీజ్ స్టేజ్కి వచ్చాం. సో ఈ ప్రెస్ మీట్ కూడా టు అనౌన్స్ ద రిలీజ్ డేట్. సో ఫిబ్ 6th రిలీజ్ అవబోతుంది. మీరు అందరూ కూడా మీ దగ్గరున్న థియేటర్లకు వచ్చి ఈ సినిమాని చూసి మీ అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. పెసరట్టు ఒక ఐడియాగా మొదలయ్యి, క్రౌడ్ ఫండెడ్ ఫిల్మ్ అనే ఒక ఐడియాతో మొదలయ్యి సినిమా చేయాలి అనుకుంటున్న టైంలో చాలా డౌట్లు ఉండేవి. ఎందుకంటే ఒక ట్రస్ట్ డెఫిసిట్ అనేది ఎప్పుడూ ఉంటుంది. సినిమాలో తీస్తే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుందా, తీయగలమా అసలు, అసలు ఈ కాన్సెప్ట్ మన తెలుగు సినిమాల్లో పనికొస్తుందా, ఇవన్నీ చాలా ఆలోచనలు ఉన్నాయి. కానీ అదృష్టవశాత్తు సినిమాను ప్రేమించే చాలామంది ఔత్సాహికులు ఈ సినిమాకు నిర్మాతలుగా మారడం, 12 మంది నిర్మాతలతో ఈ సినిమా ముందుకెళ్ళడం, ప్రతి ఒక్క స్టేజ్లోనూ అందరి సపోర్ట్ దొరకడం, నందు నిఖిత లాంటి హీరో హీరోయిన్లు దొరకడం, అలాగే ఫేస్బుక్ ప్లాట్ఫామ్ నుంచి దాదాపు 35 మంది కొత్త నటీనటులతో సినిమాను మొదలెట్టడం, ఇవన్నీ కూడా ఒక్కొక్క అంశము ఒక ఛాలెంజింగ్గానే ఉన్నింది. అవన్నీ దాటుకొని ప్రొడక్షన్ అంతా ముగించుకొని పోస్ట్ ప్రొడక్షన్ మా జీవి ఘంటసాల విశ్వనాథ్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో, ఇది ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ అంతా జీవి స్టూడియోలో ముగించుకొని రిలీజ్కి సిద్ధంగా ఉన్నాం. ఆ సర్ప్రైజింగ్ ఏంటంటే దాదాపు 65 సెంట్రల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అంటే మేము మొదలెట్టినప్పుడు ఇది ఆలోచించలేదు, కానీ చిన్న సినిమాలలో ఒక సంచలనంగా మొదలయ్యి ఒక చిన్న ఆలోచన నుంచి సంచలనంగా ఎదిగి ఇప్పుడు 65 సెంటర్లో రిలీజ్ అవుతుంది. ప్లస్ యూకేలో రిలీజ్ అవుతుంది, ఆన్లైన్లో యుఎస్లో కూడా అవైలబుల్ ఉంటుంది పేపర్ వ్యూ బేసిస్ మీద. ఇట్స్ అన్ అచీవ్మెంట్ ఇన్ టిల్ దిస్ టైం. అంటే ఇప్పుడు ప్రజల చేత నిర్మించబడిన సినిమా ఇప్పుడు ప్రజల దగ్గరకు వెళ్తుంది. ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఫిబ్రవరి 6వ తేదీన మాకు తెలుస్తుంది వాళ్ళ నిర్ణయం. ఇప్పటివరకు మా జర్నీ వీఆర్ వెరీ హ్యాపీ. ఒక ఒక టీమ్గా బాండ్ అయ్యాము. ఈ సినిమా ద్వారా కొన్ని పరిచయాలు, కొన్ని స్నేహాలు, చాలా ప్రేమ సంపాదించుకోగలిగాం. థ్యాంక్ యూ ఫర్ ద ఎంటైర్ మీడియా ఫర్ ద సపోర్ట్. ఆరంభం నుంచి మీడియా చాలా సపోర్ట్ చేసింది ఈ సినిమాని, ఈ ఆలోచనగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు. థ్యాంక్ యూ మీడియా, యాజ్ వెల్ యాజ్ ప్రేక్షకుల్ని కోరుకునేది ఒకటే, అన్ని మల్టీప్లెక్స్లోనూ అన్ని థియేటర్లోనూ ఇది అవైలబుల్ ఉంది ఫిల్మ్, చూడండి, చూసి మీ అభిప్రాయాలను తెలియజేయండి, మీ ఆలోచనలను చెప్పండి, మీ అభిప్రాయాల కోసం వేచి చూస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. పెసరట్టు అనే టైటిల్ గురించి చాలామంది అడిగారండి. నిజానికి కథాపరంగా చాలా కీలకమైన సన్నివేశంలో పెసరట్టుకి పెళ్ళికి ఈ సినిమాలోని టైటిల్కి లింక్ ఏంటనేది రివీల్ అవుతుంది. ఆ రివీల్ చేసేది సంపూర్ణేష్ బాబు అవుతాడు సినిమాలో. సో దట్ ఈస్ ఆల్సో ఏ సర్ప్రైజ్ ఎలిమెంట్. కాబట్టి టైటిల్ వెనకున్న రహస్యం సినిమాలో తెలుసుకుంటే బాగుంటుంది, కానీ చాలా బలమైన సంబంధం ఉందని మాత్రం నేను చెప్పగలను. లాస్ట్ వీకే లేడీస్ అండ్ జెంటిల్మెన్ పెద్ద సక్సెస్ అయింది, అండ్ పెసరట్టు ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటాను. ఎందుకంటే 13 డేస్లో షూట్ చేసాం మేము, అండ్ ఒక ఎక్స్పెరిమెంటేటివ్ ఫిల్మ్ అనొచ్చు. టెక్నికల్గా కానీ ప్రొడక్షన్ సైడ్ క్రౌడ్ ఫండెడ్గా కానీ, లేకపోతే ఒక కొత్త కాన్సెప్ట్, కమిట్మెంట్ ఫోబియా ఉంది తనకి. సో అన్ని పరంగా ఇది ఒక చాలా న్యూ జెన్ ఫిల్మ్ అండ్ చాలా ఎక్స్పెరిమెంటేటివ్ అనొచ్చు. సో నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. మహేష్ కత్తి గారు, ది డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్, చాలా బాగా తీశారు, అండ్ ఫుల్ కంప్లీట్ రామ్ కామ్ ఎంటర్టైనర్. అండ్ నందు, ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. ఈ అవకాశం ఇచ్చినందుకు టు బీస్ అ పార్ట్ ఆఫ్ సంథింగ్ వెరీ న్యూ, నేను నా థ్యాంక్ యూ చెప్పాలి ఆల్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ కత్తి గారికి. సో ఇన్ ఆల్ మాకు
మీరు మీ బ్లెస్సింగ్స్ కావాలి ఈ మూవీ ఇలాంటి చిన్న చిన్న సినిమా ఇంత ఐ థింక్ ఇది న్యూ ఏజ్ సినిమా ఎందుకంటే కోఆపరేటివ్ సినిమా అనేది క్రియేటివిటీకి కొత్త అవుట్లెట్ ఇస్తుంది ఎందుకంటే చాలా క్రియేటివ్ స్టోరీస్ ఉన్నాయి అక్కడ బట్ అది డిస్ప్లే చేయడానికి ఒక ప్లాట్ఫామ్ లేదు సో ఇలాంటి క్రౌడ్ ఫండింగ్ వల్ల ఐ థింక్ క్రియేటివిటీ ఇంకా గ్రో అవుతుంది లైక్ క్వాలిటీ వస్తుంది క్రియేటివిటీలో సో ఇది ఫ్రెష్ డైరెక్టర్ తీశారు సో ఐ మూవీ ఐడియా అంత ఫ్రెష్గా ఉంది సో ఐమ్ రియలీ ఎక్స్పెక్టింగ్ దట్ ద ఫిల్మ్కి ఒక ఇట్స్ అ ట్రెండ్ సెటర్ అండ్ అందరు వచ్చి చూస్తారు చూడాలి అండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. నా పేరు జీవి గంటసాలు విశ్వనాథ్. ఈ పెసరెడ్ అనే సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ చేశాను. దీంట్లో 5 పాటలు ఉన్నాయండి. 5 పాటలు ఐ మీన్ మన లాస్ట్ మంత్ ఆడియో రిలీజ్ అయింది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మాకు. పెసరెడ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ మహేష్ కత్తి గారి గురించి చెప్పాలి. ఎందుకంటే ఇది ఫేస్బుక్ నుంచే నాకు ఆపర్చునిటీ వచ్చింది. సో నా కెరియర్లో ఇది ఫస్ట్ బిగ్ సినిమా అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఇది. అండ్ ఫ్రెండ్స్ అంటే ఈ సినిమా వర్కింగ్ అంతా ఎలా ఉందంటే మొత్తం ఫ్రెండ్స్తో వర్కింగ్ అనమాట. సో అందరూ కష్టపడి ఇష్టపడి వర్క్ చేశారు. సో 6th ఫిబ్రవరి ఇది మీ ముందుకు వస్తుంది. సో అందరూ చూసి బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మహేష్ కత్తి గారు, పేరుకుమల్లె కత్తి. పెసరెట్టు సినిమాలో నేను వన్ ఆఫ్ ది క్రౌడ్ ఫండెడ్ ప్రొడ్యూసర్స్. సో ఈ అవకాశం ఇచ్చినందుకు మహేష్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇందులోని 4 సాంగ్స్ నేను రాశాను. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మహేష్ కత్తి గారికి నేను కృతజ్ఞత చెప్పుకుంటున్నాను, మా ప్రొడ్యూసర్ గారు కూడా. అండ్ స్పెషల్లీ మ్యూజిక్ డైరెక్టర్ గంటసాల విశ్వనాథ్ గారికి నా స్పెషల్ థ్యాంక్స్ అండి. బేసికల్గా మీరు పేరులోనే ఎంతో డిఫరెన్స్ అంటే డిఫరెంట్ టైటిల్ని చూశారు. పాటలు కూడా చాలా డిఫరెంట్గా వచ్చాయి. అండ్ లాస్ట్ మంత్ రిలీజ్ అయిన ఆడియో కూడా చాలా సక్సెస్ అయింది. అన్ని ఎఫ్ఎంలలో కూడా మీరు వింటూనే ఉన్నారు. సో ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో అన్నిట్లో ఆడియో సూపర్ హిట్గా ఉంది. మూవీ కూడా అంతే హిట్ అవుతుందని మా నమ్మకం అండి. మీరు కూడా మాకు సపోర్ట్ చేస్తారని ఖచ్చితంగా ఇది హిట్ అవుతుందని కోరుతూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.